Hi friends, this is Mohit Kumar. I am back. Friends, here is this video lo TWS earbuds gurinchi maatladukundam. TWS buds gurinchi maatladukundam. Meeru chaala mandi TWS vaadutuntaru. So TWS inka kottaga konalanukunna vallaki elantidi konali TWS lo inear type konala out of the ear konala ani doubt vastundi. So ippudu nenu meeku mundara live proof tho TWS vi chupisthanu chudandi friends. Idi out of the ear, idi inear. ఇన్ఇయర్ అంటే ఏంది, అవుట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏంది నేను చెప్తాను ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ ద ఇయర్ అంటే జస్ట్ దీనికి లోపల బడ్ ఉండదు, కాటన్ స్వాబ్ బడ్ ఉండదు, ఇలా నార్మల్గా ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ఇయర్ అంటే ఇది ఫ్రెండ్స్, ఇలా ఇయర్ బడ్ ఉంటుంది, అంటే లోపల కాటన్ బడ్ ఉంటుంది, దీనికి నార్మల్గా ఉంటుంది. సో ఇది అవుట్ ఆఫ్ ద ఇయర్, ఇది ఇన్ఇయర్. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద ఇయర్ అంటే నార్మల్ బడ్ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. జస్ట్ ఇయర్లో ఇక్కడ బయటకే ఫిట్ అవుతుంది, జస్ట్ ఇయర్ లోపలికి అయితే వెళ్ళదు, బయటే ఫిట్ అవుతుంది. కానీ ఇది చూడడానికి అయితే లుక్ అయితే కొద్దిగా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను పిచ్చి పెట్టాను ఇది ఫ్రెండ్స్ లుక్ అయితే. అవుట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇది ఇక్కడ బయటే ఉంటుంది, లోపలికి అయితే వెళ్ళదు. కానీ సౌండ్ క్వాలిటీ అయితే అంతగా మనకి బాస్ క్వాలిటీ అన్నీ ఫీల్ అవ్వలేము మనం, ఎంత ఎఫెక్టివ్గా ఉండదు, నార్మల్గా ఉంటుంది. అంటే సౌండ్ క్వాలిటీ అనేది బయటే ఉంటుంది, మన చెవు లోపలికి వెళ్ళి మన వోకల్స్ని మన ఇయర్ డ్రమ్ అంతా మంచి సౌండ్ ఎఫెక్ట్ అనేది ఈ బడ్స్లో అయితే రాదు. కానీ జస్ట్ ఓకే, నాకు మన నార్మల్వే చాలు, ఇలాంటివే చాలు అనుకునే వాళ్ళకైతే ఇవే తీసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఇంకేం లేదు, జస్ట్ జస్ట్ ఇది ఉన్నది నార్మల్ అవుట్ ఆఫ్ ద ఇయర్. అండ్ ఇన్ ఇయర్ అంటే ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది, కాటన్ స్వాబ్ ఇలా కాటన్ ఉంటుంది, అంటే కాటన్ లాగా రబ్బర్ టైప్ ఉంటుంది ఇయర్ టిప్. ఇయర్ టిప్ ఇయర్ టిప్ అనేది ఈ లోపలికి, ఇయర్ లోపలికి వెళ్తుంది బాగా, ఇలా ఫిట్టింగ్ లోపలికి అయితే వెళ్తుంది ఆ ఇయర్ టిప్. సౌండ్ క్వాలిటీ అనేది కూడా మీకు ఇక్కడ బయటికి అయితే సౌండ్ ఎక్కడ బయటికి రాదు, సౌండ్ అనేది ఇంకా లోపలికి వెళ్తుంది. మనకి ఇయర్ లోపలికి వెళ్ళి ఇయర్ డ్రమ్స్లో కూడా మంచి మ్యూజిక్ ఎఫెక్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఇలా ఇన్ఇయర్ టైప్ బడ్స్ వాడితే మాత్రం మనకి బడ్స్ ప్రీమియం క్వాలిటీ ఎఫెక్ట్ తెలుస్తుంది. పైగా మనకి సౌండ్ మ్యూజిక్స్ ఇంకా క్లీన్గా వినపడతాయి, వోకల్స్ కానీ లేదా ఇప్పుడు ఏదైనా హాలీవుడ్ మూవీస్ చూసారంటే వితౌట్ సబ్టైటిల్స్ చూడాలనుకోవాలంటే ఇన్ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్ అయితే మీకు వాయిస్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ అది ఎట్లాంటి ఇంగ్లీష్ అయినా యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్ అయినా అమెరికన్ యాక్సెంట్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా మీకు క్లీన్గా వినపడాలనుకుంటే ఇన్ఇయర్ టైప్ అయితే వాయిస్ క్లీన్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. క్లీన్ డైరెక్ట్ లోపలికి వాయిస్ వెళ్ళడం వల్ల మీరు సౌండ్ ఫీల్ అనేది ఆ ఫీల్ బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద ఇయర్ ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ ఇలా లుక్ బాగుంటుంది, బట్ సౌండ్ క్వాలిటీ అంతగా బాగుంటుంది. దిస్ ఈస్ ది వీడియో అబౌట్ ఇన్ఇయర్ అండ్ ఇన్ఇయర్ ఇయర్ ఫోన్స్ అండ్ ఇన్ఇయర్ ఇయర్ బడ్స్ అండ్ అవుట్ ఆఫ్ ద ఇయర్ బడ్స్. కానీ రెండు టీడబ్ల్యూఎస్లే, రెండు సేమ్ బట్ రెండు ఒకేలాగా ఉంటుంది. కాబట్టి ఇలా ఉంటాం వల్ల ఈజీగా చెవులో నుంచి రాకపోతుంది, ఇలా ఉంటే చెవులో నుంచి అన్ని ఈజీగా పడదు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా తీసుకుంటారు, ఇది చూసారనుకోండి కదిలినా ఏదైతే అయితే ఊడిపోతుంది. లేదా ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ చేస్తూ చెవు ఇచ్చన్నారు అంటే ఊడిపోతుంది. ఇది ఇప్పుడు నేను ఫిట్టింగ్ బాగుకున్నాను, ఇలా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇలా అన్నారనుకోండి ఇట్లా రాలి పడిపోతుంది. అదే ఈ బడ్స్ పెట్టారనుకోండి ఫ్రెండ్స్, ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల మీరు ఇట్టన్నా కూడా పడదు, ఇట్టన్నా కూడా అంత సామాన్యంగా రాదు, అంత ఫిట్గా ఫిట్టింగ్ బాగుంటుంది, స్ట్రాంగ్గా ఫిట్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాటన్ స్వాబ్ అదే ఈ రబ్బర్ టిప్ అనేది లోపలికి వెళ్ళి ఇయర్లో ఫిక్స్ అయిపోతుంది, అంటే ఇయర్లో పోయి సెట్ అయిపోతుంది. మీరు ఇట్లన్నా ఏం చేసినా హెడ్ ఊపినా కూడా అదైతే పడదు అంత సామాన్యంగా, అదైతే పడదు అంత సామాన్యంగా. కానీ ఇది అలా కాదు ఫ్రెండ్స్, ఇది సింపుల్గా ఇట్లున్నా కూడా ఇయర్ కదిలిచ్చినా కూడా చెవుల నుంచి పడిపోతుంది. ఇది దీని యొక్క డిసడ్వాంటేజెస్ అండ్ ఇది దీని యొక్క అడ్వాంటేజెస్. కానీ ఈ ఇయర్ బడ్కి అయితే ఎటువంటి అడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవు. ఈ ఇయర్ బడ్కి అయితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇన్ ఇయర్ టైప్ వస్తుంది. అండ్ డిసడ్వాంటేజెస్ ఏమి, ఇయర్ ఫిట్టింగ్లో అయితే డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు, దీనికి ఫిట్టింగ్లో డిసడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఫిట్టింగ్లో అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ది ఇయర్ వర్సెస్ మీ ఇష్టం. ఇప్పుడు మీకు ఏ బడ్ చూస్ చేసుకోవాలనుకుంటే ఆ బడ్ చూస్ చేసుకోండి. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది అయితే ఇన్ ఇయర్ ఇయర్ బడ్స్ ప్రిఫర్ చేస్తాను. అది ఏదైనా టీడబ్ల్యూఎస్ అయినా, నెక్ బ్యాండ్ అయినా, నార్మల్ ఇయర్ ఫోన్స్ అయినా కూడా ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్సే ప్రిఫర్ చేస్తాను నేనైతే. నాకైతే అదే బాగా అనిపించింది, సౌండ్ క్వాలిటీ కూడా అదే బాగా అనిపిస్తుంది. Okay, thanks for watching this video. This is Mohit Kumar signing off.